ఏమైంది అక్క, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నుల్లా. ఇవాళ ఆరు తెలుగు ముచ్చట్లల్లా కొత్త కొత్త ముచ్చట్లు ఏమొచ్చినాయంటే, గతి తప్పిన నీతి లేని రాజకీయం, ఉన్నకాడనే తీసుకోవచ్చట రేషన్ సరుకులు, ఉన్నట్టుండి మునిగిపోయిన ఓడ, జిల్లాలలో కూడా షురువు అవుతున్న కూల్చివేతలు, ఇట్లా మీకోసం మంచి మంచి కొత్త ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. ఇక ముచ్చట్లు ఏందో అరుచుకుందాం బాండి. రాజకీయం అంటేనే పెద్ద కంపు, దాంట్లోకి దిగనే దిగద్దు, ఆ బురద అంటించుకోవద్దని చాలామంది జనాలకు సేవ చేయాలనుకుంటోళ్ళు కూడా రాజకీయాలకు రావాలంటే భయపడుతున్నారు. ఎగ్గి మేడం చేసిన పనికి రాజకీయాలంటే రోత అని అనిపించిందిలా. ఆడదానికి ఆడద శత్రువు అంటే ఏమో అనుకున్నా కానీ నోరుంది కదా అని గింత హీనంగా మాట్లాడతారా? రాజకీయాలంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు ఉండే మాట నిజమే కానీ ఇట్లా సంబంధం లేని వాళ్ళ మీద కూడా ఎట్లా దొరుకుతట్లా నోటికొచ్చినట్టు మాట్లాడుడే అసలుకే మంచి లేదుల్లా. కేటీఆర్ మీద విమర్శలు చేద్దామని అనవసరంగా అక్కినేని ఫ్యామిలీ మీద అలా కోడలు సమంత గురించి అడ్డదిడ్డంగా మాట్లాడింది మంత్రి సురేఖ మేడం. ఇక ఆ మాటలకు సమంత మేడం స్పందించి, మీ రాజకీయాల కోసం అనవసరంగా మా పేర్లు బదనం చేయకూరి, మా బతుకు మేము బతుకుతున్నాం, ఏవేవో అబద్ధాలు చెప్పుకుంటా, మా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండ్రి అనుకుంటా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక అటెనుక నాగార్జున, చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ సారు, ఇట్లా ఒకరినొకరు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ ఈ మంత్రి మాట్లాడిన మాటలను తీవ్రంగానైతే ఖండించిండ్రు. ఇక లేటుగానైనా తన తప్పు తెలుసుకున్న మంత్రి మేడం సమంతకు సారీ చెప్పుకుంటా ట్విట్టర్లోనైతే పోస్ట్ చేసింది. మరి అనుకోకుండా మాట్లాడిందో కావాలనే అన్నదో కానీ ఈ ముచ్చటైతే బాగానే దూరం పోయేటట్టున్నది. మరి చదువుకు తగ్గ నౌకర్లు లేక బతుకు తెరువు కోసం చాలామంది అన్నదమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్ళు తప్పేది లేక ఇక తప్పదన్నట్టు పట్నం బాట అయితే పడుతుండ్రు. ఇక అలా రేషన్ కార్డ్ ఏమో ఊళ్ళే ఉండే, పట్నం పనికొచ్చి వేలకు వేలు పెట్టి బియ్యం రేషన్ సామాను కొనుడికే కాబట్టే ఇక గసంటి బాధలు పడటోళ్ళ పబ్లిక్ కోసము రేవంత్ అని సారు మంచి సంబరపడే ముచ్చట చెప్పిండుల్లా. ఇక ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి. నిన్న మొన్నటి దాకా బతుకు తెరువు కోసం ఊర్లను విడిచిపెట్టి పట్నం బాట వటినోళ్లకు రేషన్ సామాన్లు తీసుకుంటానికి మస్తు ఇబ్బంది అయితే అవుతుండే. రెండు మూడు నెలల రేషన్ బియ్యం తీసుకోకపోతే అటెన్ గా మొత్తానికే బంద్ చేస్తామని రేషన్ డీలర్లు మొత్తుకున్న సంఘటనలు అయితే జరిగినాయి. ఇక పుష్కన రేషన్ బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డ్ ఎట్లకెళ్ళి ఇట్లా పేరు తీసేస్తారో మన్నో అని పట్నంలోకెళ్ళి రెండు మూడు నెలలకు ఒకసారి ఊరచ్చుకుంటా ఏలుముద్ర ఇచ్చి రేషన్ బియ్యం తీసుకుంటుండే. ఇక గివ్వన్ని తిప్పల నుంచి తప్పించడానికి సేయ్ సర్కార్ వాళ్ళు ఒక సల్వతి ఎత్తున్నట్టయితే తెలిసింది. రాష్ట్రమంతటా డిజిటల్ కార్డులు అందజేసి కారట ఏ ఊర్లున్నా గానీ మనం ఉన్నకాన్నే రేషన్ బియ్యం సామాన్లు తీసుకునే సదుపాయాన్ని కలిగిస్తారట. మనము మన ఊర్లో కాకుండా ఏ పట్టణంలోన్నా ఏ జిల్లాలో ఉన్నా గానీ అక్కడ దగ్గరున్న రేషన్ షాపుల్లో ఒక నెల ముందు పోయి వాళ్లకు చెప్తే ఇక అటెనుక ప్రతి నెల వాళ్ళ దగ్గరనే మనం రేషన్ అయితే తీసుకోవచ్చట. చెప్పినట్టుగానే ఈ ముచ్చటను నిజం చేస్తే సేయ్ సర్కార్ వాళ్ళను మస్తు మంది అయితే మెచ్చుకుంటారు. ఇక ఒకటేనకొకటి డిజిటల్ హెల్త్ కార్డులు అని రేషన్ కార్డులు అని మంచిగానే చెప్తున్నారు కానీ అవి చేసి చూపిస్తారా లేకపోతే ఏండ్లకేండ్లు గడుపుతారా చూడాలే మరి. గాచారం మంచిగా లేక ఎవరన్నా ఒకరిద్దరు నీళ్ళల్లో మునిగిపోతేనే అయ్యో పాపం ఉడుకుడుకు పానాలు నీళ్ళల్లో సమాధి కాబట్టే అనిపిస్తుంది. ఇయగల్ల నశివ గాడికే ఉందని ఊకుండు తప్ప మనం చేసేది ఏముందుల్లా. కానీ ఓ కాడ పడవ చూసే చూడంగానే బోల్తా పడుతుంటే అందులో ఉన్న వందల మంది జనాల ప్రాణాలు ఎంత తల్లాడినాయో పాపం తలుచుకుంటేనే మనసుకు మస్తు బాధ అనిపిస్తుందిల్లా. గా నైజీరియా దేశంలో ఒక ఘోర ప్రమాదం అయితే జరిగింది. నీటి మార్గంలో పెద్ద పడవెక్కి ఏదో శుభకార్యానికి పోయి మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు ఉన్నట్టుండి ఒక పడవ బోర్లను అయితే పడ్డది. ఇక ఈ సంఘటనల చిన్నగా మెల్లగా 100 మందికి పైగానైతే గల్లంతైనట్టు తెలిసింది.
ఈ 100 మందిలా ఎక్కువ శాతం మంది ఆడోళ్ళు చిన్నపిల్లలే ఉన్నట్టు అధికారులు అయితే మీడియాకు తెలిపిండ్రు. 100 మంది ఎక్కాల్సిన పడవల 300 కంటే ఎక్కువ మంది ఎక్కిండ్రట. ఇక ఇట్లా ఎక్కదగ్గ మంది ఎక్కుడు ఏబట్టే పడవ బోర్ల పడ్డట్టు అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్ ఇంటైతే మస్తు వైరల్ అయితే అవుతున్నాయి. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గజ ఈతగాళ్ళు వాలంటీర్లు రంగంలోకి దిగి 150 మందిని అయితే రక్షించిండ్రు. ఇక ఈత రాక నీళ్లు మింగి కాలం చేసిన వాళ్ళు ఇప్పటిదాకా 11 మంది మృతదేహాలు మాత్రమే దొరికినాయట. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు అధికారులు అయితే తెలిపిండ్రు. ఇక అదేందో గాని నైజర్ నదిలో పడవ ప్రమాదాలు బగ్గనే జరుగుతున్నాయట. గతేడాది నుంచెళ్ళి ఇప్పటిదాకా ఇసొంటి పడవ ప్రమాదాలు దీంతో కలిపి 5 జరిగినాయట. ఎందుకైనా మంచిది, ఈ నైజర్ నది మీదకి వెళ్ళి పోయేటప్పుడు జర జాగ్రత్తలు పాటించుకుంటా అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు అధికారులు. సేయ్ సర్కారు రాష్ట్రంలో ఇంతవరదాకా ఎప్పుడూ లేనిది హైదరా పంచాయత్ మొదలుపెట్టిన సంధి అక్రమ కట్టడాలు కూల్చివేతలు అయితే షురు అయినాయి. ఇక ఆ కూల్చివేతలు హైదరాబాద్ పట్టణంలోనే కాకుండా మెల్లగా మెల్లగా జిల్లాలకు వాకి కూల్చివేతల భాగోతం ఆపుదామన్నా కూడా ఆగేతట్టే లేదు కదా. అయినా కొన్నిసార్లు మార్పు రావాలని మనం కోరుకున్నప్పుడు కఠినంగా ఉండక తప్పదు, కానీ గరీబోళ్ళనైతే జరంత ఇబ్బంది పెట్టకుండానైతే చూడుర్రి. జనాలకు మంచి చేద్దామని మొదలుపెట్టిన ఆపరేషన్ హైడ్రా పబ్లిక్ను ఇబ్బంది పెట్టుకుంటా సర్కారుకు సెడ్డ పేరును అయితే తీసుకొస్తుంది. ఇక అల్లీలు పెట్టిన పిటిషన్లకు హైకోర్టు హైడ్రా ఆఫీసర్ను విలిపించుకొని గట్టిగానే మందలిచ్చిన ముచ్చట ఎరుకున్నదేనా. ఇక ముచ్చటకు స్పందించిన రంగనాథ్ సారు ఆక్రమణలు చేసి కట్టినా సరే కానీ గరీబుల్ల ఇళ్లను ముట్టబోమని ప్రకటన చేసినట్టయితే తెలిసింది. ఇక అసలు ముచ్చట ఏంటంటే, హైదరాబాద్లో మొదలైన హైడ్రా ముచ్చట మూసి నది మీదికెళ్ళి ఇప్పుడు వేరే వేరే జిల్లాలో కూడా నడుస్తున్నది. పేరు హైడ్రా కాకుండా ఆక్రమణ చేసిన కట్టడాలను కూలగొట్టుడైతే అక్కడక్కడ నడుస్తూనే ఉన్నాయి. మున్నగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఆక్రమణ పేరు చెప్పి ఇల్లు కూలగొడదామని వచ్చిన అధికారులను పొట్టు పొట్టు తిట్టిండు 70 ఏళ్ళ ఒక పెద్ద మనిషి. కడుపు గాలి తట్టుకోలేక తిట్టిన పెద్ద మనిషి మీద కాంగ్రెస్ వాళ్ళు కేసును అయితే పెట్టిండ్రట. గట్లనే మంచిర్యాల మార్కెట్ సమీపంలో ఉన్న భవనాలను అక్రమ కట్టడాలని జేసీబీలతో బుల్డోజర్లతో కూలగొడుతున్న వీడియోలు అయితే నెట్టింట మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక పోను పోను ఊర్లలో కూడా గిట్టనే చేస్తారు కావచ్చు అంటున్నారు పబ్లిక్. చూసిర్రు గదుల్లో మన ఆరు తెలుగు ముచ్చట్లు ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయి కదా. రేపు గిదేయాలకు గిక్కనే కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుర్రి ఆరు తెలుగు క్షణార్తి.